ఈ వీడియోస్ తెలంగాణలో 10th క్లాస్ తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్ లీక్ అయింది, కలకలం రేపుతోంది. సో తెలంగాణ పేపర్ వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. సో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వార్తలు రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే మాత్రం ఈ లీక్ విషయం అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది అని చెప్పడం మాత్రం జరుగుతోంది. 10th ప్రశ్నాపత్రం లీక్ ప్రచారం కలకలం రేపుతోంది. ఇవాళ 10th పరీక్షల ప్రారంభం కాగా వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నాపత్రం వాట్సాప్లో ప్రత్యక్షమైంది. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల్లో పలు వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉన్నతాధికారులు మాత్రం అదేం లేదంటూ లీక్ వార్తను కొట్టిపడేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, లీక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో ఇతను లీక్ చేసిన వ్యక్తి. సో ఇతనైతే ప్రశ్నాపత్రం బయటికి రావటం నిజమేనని కానీ పేపర్ లీక్ కాలేదని విద్యాశాఖ చెప్పడం జరుగుతుంది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన తాండూర్ నంబర్ 1 స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ బందెప్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురించి ఎస్పీని అడగా పోలీస్ డిపార్ట్మెంట్లోని ఎస్పీ గారు 10th పేపర్ ఎక్కడ లీక్ కాలేదని వికారాబాద్ ఏఎస్పీ మురళి స్పష్టం చేశారు. తాండూరు ప్రభుత్వ పాఠశాల ఇన్విజిలేటర్ బందెప్ప 9:37 పేపర్ను వాట్సాప్ గ్రూప్లో పెట్టారని, అప్పటికే విద్యార్థులంతా హాల్లోనే ఉన్నారని తెలిపారు. వాట్సాప్ గ్రూప్లో ఉన్నవారు ఆ మెసేజ్ను ఉదయం 11:00 చూశారని, ఎగ్జామ్ జరుగుతుండగా పేపర్ బయటకు పంపినందుకు అదుపులోకి తీసుకుంటున్నామని వివరించారు. ఇదే క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ మరవకుండానే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ మరవకుండానే 10వ తరగతి పేపర్ లీక్ అయిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునాథన్ రావు గారు డిమాండ్ చేశారు. పిల్లల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, సర్కార్కి అన్ని లీకులేనని ఆయన ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రఘునాథన్ డిమాండ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే 10th క్లాస్ పరీక్ష అయితే లీక్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పచ్చు.